कर्नूल जिल्ला एम्मिगनूरులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను దోపిడీదారుడని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి చెప్పారు. ఉప్పర సగర కమ్యూనిటీ అధ్యక్షులు బంగి మల్లికార్జున బంగి శ్రీరాముల ఆత్వర్యంలో ఉప్పర సగర కులస్తుల వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు భగీరథ ఉప్పర యువజన సంఘం అధ్యక్షులు ఉప్పర వీరేంద్ర ఆత్వర్యంలో ఎమ్మెల్యేకు గజమాలతో సత్కరించారు. అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆయా శాఖలలో దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని అందులో ఏ ఒక్కరి దగ్గరనైనా ఒక్క రూపాయైనా తీసుకున్నట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆత్వర్యంలో అమరావతిలో ఏ విధంగా అవినీతి జరిగిందో దానిపై విచారణ జరుగుతుందని ఎవరు అవినీతి పరిలో త్వరలో బయటపడుతుందని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తననే పోటీ చేయాలని చెప్పారని నేను అనారోగ్యం వైసరిత్యా ఉండలేనని నా కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని సూచించారని సీఎం స్పందిస్తూ జగన్ మోహన్ రెడ్డిపై సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఆ సర్వే కూడా అయిపోయిందని రాబోయే రోజుల్లో నా కుమారుడికి ఎమ్మెల్యేగా అవకాశం వస్తే గెలుపించాలని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సభలో విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసరెడ్డి దోపిడీదారని అయ్యా నాయంత నిజాయితీ పరుడు నాయంత అవినీతి రహితుడు అవినీతి లేనటువంటి ఎమ్మెల్యే జిల్లాలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఏ ఉద్యోగించినా అన్నవాడి టీచర్లకి అప్పుడే 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 150 మంది కాన్స్టేబుల్గా 150 మందిని అంగన్వాడీ టీచర్లుగా 150 మంది ఆయాలుగా ఎంతోమంది హెల్పర్లుగా అంటే సబ్ స్టేషన్లో ఆపరేటర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఏ ఒక్కరైనా కేసీఆర్ రెడ్డికి మేము డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించామని చెప్తే ఇవాళే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుకోవటం. చంద్రబాబు నాయుడు ఏమో నీతులు చెప్తాడు. ఈ కొడుకు కోడలు అవినీతి పనులని కానీ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అమరావతిలో ఇవాళ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అతను ఏ విధంగా అవినీతి జరిగింది తప్పక బయటపడి కోర్టులకు ఇస్తారు. మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న చేసుకుంటాను. కాబట్టి ఎవరు అవినీతి పనులు అనే విషయంలో ఎవరు ఇటువంటి వాళ్ళు చెప్పడము ఎట్లుందంటే వాళ్ళ ఇసరాకులో పరిస్థితులు బదులాడుతుంటే మిగతా దాంట్లో మిగిలి పడినాయని చెప్పడమే కానీ ఇది మందిని పేర్లు పెట్టడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న నీవే ఉండాలా అంటే లేదంటే నాకు 83 సంవత్సరాలు హార్ట్ ప్రాబ్లము నేను తిరగలేను ఎక్కువ